ఒక వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ మెటీరియల్ కావచ్చు లేదా నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను ఈ ఛానల్ని మీరు ఫ్రీగా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి మీకు కావాల్సిన అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోగలరు ఇప్పుడు మనకి వాళ్ళ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ అప్డేట్ మనకు అభ్యర్థులకి మరి ఇవాళ అందివ్వడం జరిగింది సో ఎవరైతే మరి పోలీస్ ఉద్యోగాలకి పోటీ పడుతున్నారో వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఒకసారి అవి ఏమేమి ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ఇచ్చారు అనేది మనం చూడాలి ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఓసీలే అని చెప్తున్నారు ఇక్కడ మీరు గమనించండి ఎవరైతే పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడాలనుకుంటున్నారో వారంతా కూడా ఓపెన్ కాంపిటీషన్లోనే పోటీ పడాలి అనేది క్లియర్గా పేర్కొనడం జరిగింది అంటే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఇక్కడ స్థానికులకే ఇస్తాము ఐదు శాతం ఉద్యోగాలకు మాత్రమే నాన్ లోకల్స్ పోటీ పడేటటువంటి అవకాశం ఉంది అది కూడా పూర్తిగా నాన్ లోకల్స్కి ఇస్తారని కాదు ఇక్కడ అందులో కూడా లోకల్ వాళ్ళు ఉండవచ్చు అంటే ఎవరికైతే టాప్ మెరిట్ ఉంటుందో వాళ్ళు ఆ ఓపెన్ కాంపిటీషన్లో మరి పోటీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రెసిడెన్షియల్ నిబంధనల ప్రకారము పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్కి మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది మిగతా ఉద్యోగాలన్నీ కూడా లోకల్ వాళ్ళకి చెందుతాయి ఒకవేళ లోకల్ వాళ్ళకు మెరిట్ ఉంటే ఆ ఓపెన్ కాంపిటీషన్లో వీళ్ళు కూడా వస్తారు నెక్స్ట్ ఎన్ని పోస్టులకైనా ఒకే ఫోన్ నెంబర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి మీరు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కేటగిరీలో కూడా మీకు సివిల్ కానివ్వండి ఏఆర్ కానివ్వండి అనేక విభాగాలకు అటు మెకానికల్ వింగ్లో కానివ్వండి పోటీ పడడానికి అవకాశాలు ఉన్నాయి సో మీరు ఎన్ని పోస్టులకి దరఖాస్తు చేసినా కూడా మీరు ఒకే ఒక ఫోన్ నెంబరు ఒకే మెయిల్ ఐడిని పేర్కొనాలని మీకు టీఎస్ఎల్ పిఆర్బి అయితే ఖచ్చితంగా సూచిస్తుంది సో ఇది మీరు గమనించాలి మీరు ఫోన్ నెంబర్ ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడల్లా ఒక ఫోన్ నెంబరు లేదా డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్ ఐడీస్ ఇవ్వకండి మీరు పర్మనెంట్గా వాడేటటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా దానికి పంపడానికి అవకాశం ఉంది అదేవిధంగా మెయిల్ ఐడి కూడా మీరు ఒకే మెయిల్ ఐడి మరి అన్ని నోటిఫికేషన్లు మీరు ఎన్నిటికన్నా అప్లై చేయండి కానీ ఒకే మెయిల్ ఐడిని మీరు కంటిన్యూ చేయాలని ఇది ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇంకా మూడవ నిబంధన అతి ముఖ్యమైన నిబంధన ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి కంపల్సరీ ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకున్నా కూడా ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు టీఎస్పిఎస్లో కూడా ఫస్ట్ ఓటీఆర్ ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనం దరఖాస్తు చేస్తాం సేమ్ మీకు టిఎస్ఎల్పిఆర్బిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు నమోదు చేసే సమయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారో టిఎస్ఎల్పిఆర్బి ఆ డీటెయిల్స్నే నే చేస్తుంది మీరు ఇచ్చేటటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కావచ్చు మీ క్వాలిఫికేషన్స్ విషయంలో కావచ్చు మీ స్థానికత విషయంలో కావచ్చు మీరు ఇచ్చేది ఫైనల్ సమాచారం కాబట్టి ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది కూడా చెప్తుంది మీకు టీఎస్ఎల్పిఆర్బీ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే లేదా అక్రమంగా బెనిఫిట్ పొందాలనే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఎంక్వైరీ చేసి సర్వీస్ నుండి రిమూవల్ చేస్తామనే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరూ కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి ఏది ఒరిజినల్గా ఉందో ఏది కరెక్ట్గా ఉందో మీకు సంబంధించి మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేయండి ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు అదేవిధంగా ఒక్కసారి మీరు డబ్బులు చెల్లించిన తర్వాత వాటిని వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి సబ్మిట్ చేసే ముందే మీరు మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్త చూడండి ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కావచ్చు లేదా క్యాస్ట్ విషయంలో కావచ్చు లేదా స్థానికత విషయంలో కావచ్చు కొంతమంది మరి బై మిస్టేక్ అనేక తప్పులు చేస్తుంటారు చాలా అప్లై చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నాలుగో అప్డేట్ ఏమిస్తున్నారంటే ఇక్కడ సెల్ ఫోన్ తోటి దరఖాస్తులు వద్దు ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాంట్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తూ ఉంటారు కానీ అది వద్దని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు సెల్ ఫోన్ ద్వారా దాఖలు చేయొద్దు మీరు కంపల్సరీ కంప్యూటర్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి డెస్క్ టాప్ లేదా ల్యాప్టాప్ను వినియోగించి మీరు అప్లై చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు అప్లై చేసేటటువంటి పని అయితే మీరు చేయకండి సో ఇవి మీకు పోలీసు కానిస్టేబుల్కి సంబంధించి ఇవాళ మనకు ఇచ్చినటువంటి అప్డేట్స్ అండి సో ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి వీలైతే నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తాను ఓకే మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి